वीडियो मनम सेकंड मार्च 2021 की संबंधी डेली करंट अफेयर्स ने इप्पुडु चूद्दाम तेलु फर्स्ट वन किंदि वाटिलो एवी सरैनवि किंदि वाटिलो सरि अयिनटुवंटिवि एमिटि ऑप्शंस निर्मल बोम्मलु तेलंगाण सरैनदि चन्नपट्न बोम्मलु कर्नाटक इदि सरिकादु नेक्स्ट कोंडपल्ली बोम्मलु केरळ ओके ఈ రెండు ఆప్షన్స్ కూడా సరి అయినటువంటివి కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 నెక్స్ట్ వన్ కింది వాటిలో ఏది ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేత షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులుగా నియమించబడింది ఆన్సర్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నెక్స్ట్ వన్ జీరో వివక్షతా దినోత్సవాన్ని 2014లో యుఎన్ఏఐడిఎస్ ప్రారంభించింది అయితే ఈ జీరో వివక్షతా దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు ఆప్షన్ 2 మార్చి మొదటి సోమవారం పాటిస్తారు జీరో వివక్షతా దినోత్సవాన్ని మార్చి మొదటి సోమవారం నెక్స్ట్ వన్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2021లో ఏ ఎంట్రీ గరిష్ట అవార్డులను గెలుచుకుంది ఆప్షన్ 4 ద క్రౌన్ ద క్రౌన్ నెక్స్ట్ వన్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమం ఇటీవల వర్చువల్తో పాటు ఆఫ్లైన్ ఫార్మాట్లో 2021 ఫిబ్రవరి 28వ తేదీన జరిగింది ఈ అవార్డు ప్రదానోత్సవాన్ని లాస్ ఏంజిల్స్ మరియు న్యూయార్క్ నగరం నుండి చిత్రీకరించారు ఈ అవార్డు ప్రదానోత్సవాన్ని అమీ పోహ్లెర్ మరియు టీనా ఫే కలిసి 4వసారి నిర్వహించారు గెలిచిన తారలందరూ కూడా తమ అవార్డులను వర్చువల్ మోడల్లో అంగీకరించారు వారు తమ అంగీకార ప్రసంగాలను వర్చువల్గా కూడా చేశారు కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి మధ్య 2021 సంవత్సరానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డులు మొదటి అతిపెద్ద టెలివిజన్ అవార్డులు ఈ వేడుక జనవరిలో జరగాల్సింది కానీ వాయిదా పడింది నెక్స్ట్ వన్ ఆర్కిటిక్ ప్రాంతం యొక్క వాతావరణం మరియు పర్యావరణాన్ని పర్యవేక్షించడానికి ఏ దేశం కొత్త ఉపగ్రహాన్ని ఆర్కిటికా ఎం ప్రయోగించింది ఆప్షన్ 3 రష్యా దేశం నెక్స్ట్ వన్ అమెజోనియా 1 అనేటటువంటి ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C51లో ఆన్బోలో 19 ఉపగ్రహాలలో ప్రాథమిక పేలోడుగా ఇస్రో ప్రయోగించింది అయితే అమెజోనియా 1 ఉపగ్రహం ఏ దేశానికి చెందింది అమెజోనియా 1 అనే ఉపగ్రహం ఇది ఏ దేశానికి చెందింది ఆన్సర్ బ్రెజిల్ నెక్స్ట్ వన్ కోవిడ్-19 యాక్టివ్ రెస్పాన్స్ అండ్ ఎండిచర్ సపోర్ట్ ప్రోగ్రామ్ ఈ కింది ఏ సంస్థ యొక్క చొరవ ఆప్షన్ 4 ప్రపంచ బ్యాంక్ గ్రూప్ యొక్క చొరవ కోవిడ్-19 యాక్టివ్ రెస్పాన్స్ అండ్ ఎండిచర్ సపోర్ట్ ప్రోగ్రామ్ అనేది ప్రపంచ బ్యాంక్ గ్రూప్ యొక్క చొరవ నెక్స్ట్ వన్ భారతదేశం బంగ్లాదేశ్ సంబంధాలకు సంబంధించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో ఏవి సరి అయినటువంటివి ఏమిటి చూద్దాము గంగా వాటర్స్ ఒప్పందం 1996లో భారతదేశం బంగ్లాదేశ్ సంతకం చేశాయి ఇదొకటి మాత్రం సరైనది ఆన్సర్ ఆప్షన్ 2 నెక్స్ట్ వన్ సరస్ అజీవిక మేళా 2021 ఏ నగరంలో నిర్వహించబడింది ఆన్సర్ చెన్నై నగరంలో నెక్స్ట్ వన్ ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తన 9వ ఫౌండేషన్ దినోత్సవాన్ని 1వ తేదీ మార్చి నెల 2021 సంవత్సరాన జరుపుకుంది అయితే ఎల్పిఏఐ అంటే ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది ఆన్సర్ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది నెక్స్ట్ వన్ భారతదేశ విద్యలోనే తొలిసారిగా డిజిటల్ రూపంలో డిగ్రీలను ఇటీవల ఏ నగర విశ్వవిద్యాలయం అందజేసింది ఆప్షన్ 3 ఢిల్లీవర్సిటీ ఢిల్లీ
నెక్స్ట్ గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ 2021 సదస్సు అనేది ఏ నగరంలో జరగనుంది? ఆన్సర్ టోక్యో నగరంలో. టోక్యో నగరం. నెక్స్ట్ అంతర్జాతీయ మెమోరియల్ టోర్నమెంట్లో భారత రెజ్లర్ వినేష్ పోగట్ బంగారు పథకం గెలిచింది. అయితే ఈ రెజ్లింగ్ పోటీలు అనేవి ఏ దేశంలో జరిగాయి? అంతర్జాతీయ మెమోరియల్ టోర్నమెంట్లో భారత రెజ్లర్ వినేష్ పోగట్ బంగారు పథకం గెలిచింది. అయితే ఈ రెజ్లింగ్ పోటీలు ఏ దేశంలో జరిగాయి? ఆప్షన్ 4 ఉక్రెయిన్ దేశంలో. నెక్స్ట్ దక్షిణ భారత న్యాయవాదుల క్రికెట్ టోర్నీ విజేతగా ఏ రాష్ట్ర జట్టు నిలిచింది? ఆన్సర్ తమిళనాడు జట్టు. నెక్స్ట్ ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత స్పిన్ బౌలర్ అశ్విన్ తాజాగా 8వ స్థానంలో నిలిచారు? ఆన్సర్ 3వ స్థానంలో నిలిచారు. నెక్స్ట్ భారత కేంద్ర ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ కాలాన్ని ఎన్ని మెట్రిక్ టన్నుల ఎరువులు ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాలని నిర్ణయించింది? ఆన్సర్ 20.45 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాలని నిర్ణయించడం అనేది జరిగింది. నెక్స్ట్ భారత కేంద్ర ప్రభుత్వం త్వరలో సంప్రదాయ మీడియా సంస్థలకు చెందినటువంటి న్యూస్ వెబ్సైట్లను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలోని 8వ చట్టం పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఆప్షన్ 2 69A అనే యాక్ట్ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. 69A. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఇటీవల ఏ దేశం 3వ రకం కరోనా వ్యాక్సిన్కు అనుమతులు మంజూరు చేసింది? 3వ రకం కరోనా వ్యాక్సిన్ ఏంటంటే జాన్సన్ అండ్ జాన్సన్కు అనుమతులు మంజూరు చేసింది. అది ఏ దేశం? ఆప్షన్ 2 అమెరికా దేశం. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు నిరాకరించేటటువంటి ఆసుపత్రులపై ఎన్ని దశలలో నిఘాను పెట్టాలని నిర్ణయించింది? ఆప్షన్ 1 3 దశలలో. నెక్స్ట్ వన్, ఐపీఎల్ 14వ సీజన్ను ఎన్ని నగరాలలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది? ఆన్సర్ 6 నగరాలలో. నెక్స్ట్ వన్, ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్ రోహిత్ శర్మ 8వ ర్యాంకింగ్లో తాజాగా నిలిచారు? ఆన్సర్ 8వ ర్యాంక్లో. నెక్స్ట్ వన్, ఇస్రో సంస్థ పిఎస్ఎల్వి C-51 రాకెట్ ద్వారా ఎన్ని విదేశీ ఉపగ్రహాలకు రోదసిలోకి పంపడం అనేది జరిగింది? ఆప్షన్ 3 14. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వంచే తెలుగు రాష్ట్రాలలో యూరియా ఉత్పత్తి తిరిగి ఆపివేసిన ఎరువుల కర్మాగారంలో తిరిగి కేంద్రం ఉత్పత్తిని ప్రారంభించింది. అయితే ఆ కర్మాగారం ఏ ప్రాంతంలో ఉందో గుర్తించండి. ఆన్సర్ రామగుండంలో. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకం కింద 8 లక్షల మందికి పింఛన్ను పంపిణీ చేయనుంది? ఆన్సర్ 61.40 లక్షల మందికి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో గల ప్రముఖ నగరం విజయవాడను ఏ సంవత్సరంలో నగరపాలక సంస్థగా మార్పు చేయడం అనేది జరిగింది? ఆప్షన్ 3 1981. నెక్స్ట్ వన్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? చూద్దాము దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ DCI MD అండ్ CEOగా డాక్టర్ GYV విక్టర్ వీరు 1వ తేదీన బాధ్యతలను స్వీకరించారు. ఈయన 1991లో డ్రెడ్జ్ క్యాడెట్గా డిసిఐలో చేరి వివిధ హోదాల్లో అపార అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. క్వాలిఫైడ్ లాయర్, ఫెలో ఇన్ ఆర్బిట్రేషన్, ఇలా అనేక రంగాలలో ప్రతిభను చాటుకున్నారు. డిసిఐ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లోని విశాఖపట్నంలో ఉంది. ఓకే, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్,
సెంట్రల్ బ్యాంక్ సీఈఓగా బాధ్యతలను స్వీకరించిన వ్యక్తి ఎవరు? చూద్దాము దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన ఎండి సీఈఓగా ఎం వెంకటరావు గారు మార్చి 1వ తేదీన బాధ్యతలను స్వీకరించారు. 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటి వరకు ఆయన కెనరా బ్యాంక్ ఈడీగా ఉన్నారు. కెనరా బ్యాంక్లో సిండికేట్ బ్యాంక్ విలీనంలో కీలక పాత్రను పోషించారు. 1965 జూలై 3వ తేదీన జన్మించిన వెంకటరావు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ కళాశాలలో పీజీని పూర్తి చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్స్టాలో 10 కోట్ల ఫాలోవర్లను సంపాదించుకున్న తొలి సెలబ్రిటీ ఎవరు? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరొక రికార్డు అనేది చేరింది. సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్లో కోహ్లీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 1వ తేదీన 10 కోట్లు దాటింది. దీనితో ఈ ఘనత సాధించిన తొలి ఆసియా సెలబ్రిటీగా, తొలి క్రికెటర్గా కోహ్లీ గుర్తింపును పొందాడు. ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుల జాబితాలో ఫుట్బాల్ స్టార్స్ రొనాల్డో ఇంకా మెస్సీ, నెమార్ వీరి తర్వాత కోహ్లీ 4వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ రొనాల్డో వీరికి 26.60 కోట్ల మంది ఫాలోవర్స్, మెస్సీ వీరికి 18.70 కోట్ల మంది ఫాలోవర్స్, నెమార్ వీరికి 14.70 కోట్ల మంది ఫాలోవర్స్, ఇక 4వ స్థానంలో కోహ్లీ ఉన్నారు. నెక్స్ట్ వన్, భారత ఫార్మా కంపెనీలపై చైనా హ్యాకర్ల దాడి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. కోవిడ్-19 టీకా తయారు చేస్తున్న 2 భారత ఫార్మా కంపెనీలను చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని సైబర్ నిఘా సంస్థ సైఫర్మా వెల్లడించింది. ATP-10 స్టోన్ పాండా అనే పేర్లున్నటువంటి ఆ హ్యాకింగ్ బృందానికి చైనా ప్రభుత్వం మద్దతుందని 1వ తేదీన తెలిపింది. భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థలకు చెందినటువంటి ఐటీ వ్యవస్థల్లో పంపిణీ చైన్లో లొసుగులను హ్యాకర్లు గుర్తించారని వివరించింది. కోవిడ్-19 వ్యాక్సిన్ విషయంలో భారతీయ ఫార్మా ఆధిపత్యాన్ని తగ్గించే లక్ష్యంతో చైనా బృందం ఈ హ్యాకింగ్కు పాల్పడుతోందని పేర్కొంది. సైఫర్మా సంస్థకు సింగపూర్, టోక్యోలో కార్యాలయాలనేవి ఉన్నాయి. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతి చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ తయారీ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం శేషమనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన తపాల నాదుముని అనే యువకుడు ప్రపంచంలోనే అతి చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ను రూపొందించారు. అంటే అతి చిన్న అంటే 1.76 సెంటీమీటర్ల వ్యాక్యూమ్ క్లీనర్ని రూపొందించారు. యువకుడి అద్భుత ఆవిష్కరణకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు అనేది లభించింది. 25,000 వ్యయంతో అభివృద్ధి చేసినటువంటి ఈ వ్యాక్యూమ్ క్లీనర్ క్లినికల్ ల్యాబొరేటరీలో వాడేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, RGIAకు ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డు అనేది లభించింది. ప్రయాణికులకు అందిస్తున్నటువంటి సేవలు, ప్రయాణికుల సంతృప్తి ఆధారంగా RGIAకు అంటే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయ మండలి ఈ అవార్డును అందజేసింది. నెక్స్ట్ వన్, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సర్కోజీకి జైలు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి, వీరికి 66 సంవత్సరాలు, వీరికి ప్యారిస్లోని ఒక న్యాయస్థానం 3 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఈ శిక్షా కాలాన్ని సర్కోజీ తన నివాసం నుంచే పూర్తి చేసే అవకాశం అనేది ఉంది. జాక్ షిరాక్ తర్వాత జైలు శిక్ష పడిన 2వ ఫ్రాన్స్ అధ్యక్షుడు సర్కోజీయే.
2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అధ్యక్షునిగా పనిచేసినటువంటి సర్కోజీ 2014లో ఓ కేసుకు సంబంధించిన సమాచారాన్ని సంపాదించేందుకు సీనియర్ మెజిస్ట్రేట్కు లంచం ఆశ చూపారని కోర్టులో రుజువైంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచానికి పరిచయమైన తొలి కంప్యూటర్ పేరేమిటి? ఓకే, ప్రపంచానికి పరిచయమైన తొలి కంప్యూటర్ పేరేమిటి? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ప్రపంచంలోని తొలి కంప్యూటర్ పేరు ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్, దీన్ని ఇనియాక్ అని పిలుచుకుంటారు. ఇది 1946 ఫిబ్రవరి 15వ తేదీన తొలిసారి ఇది ప్రపంచానికి పరిచయమైంది. ఓకే, ఇక్కడ మనం క్వశ్చన్లో చూసినట్టుగా ప్రపంచానికి పరిచయమైన తొలి కంప్యూటర్ పేరేమిటి అంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి, ఇనియాక్. అయితే ఇది అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని మూర్ స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 1943లో ఇనియాక్ నిర్మాణం మొదలైంది. ప్రాజెక్ట్ PX అనే పేరుతో అమెరికన్ మిలిటరీ పెన్సిల్వేనియా యూనివర్సిటీలు దీని యొక్క తయారీని చేపట్టాయి. డాక్టర్ జాన్ డబ్ల్యూ మార్చ్లీ, ఇంకా జే ప్రెస్పర్ ఎకర్ట్ జూనియర్ల ఆధ్వర్యంలో ఇది సిద్ధమైంది. మరి ఇనియాక్ యొక్క విశేషాలు ఏంటో చూద్దాము. దీని యొక్క బరువు 27 టన్నులు. ఇది ఆక్రమించే స్థలం వచ్చేసి 1800 చదరపు అడుగులు. దీని తయారీకి అయినటువంటి ఖర్చు ఈరోజు లెక్కల 2021 మార్చి 1వ తేదీ లెక్క విలువ ప్రకారం చూసినట్లయితే దాదాపు 53 కోట్ల ఖర్చు అనేది అయింది. ఇది మనకు పరిచయమై 75 సంవత్సరాలు అవుతోంది. 80 అడుగుల పొడవులో యు ఆకారంలో తయారైనటువంటి ఇనియాక్లో మొత్తం 18,800 రేడియో వాల్వులు, వ్యాక్యూమ్ ట్యూబ్లు అనేవి ఉన్నాయి. క్షిపణుల ప్రయాణ మార్గాన్ని లెక్కించి ఇవ్వడం ఈ తొలితరం కంప్యూటర్ యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ వన్, ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి కరోనా వ్యాక్సిన్ పేరేమిటి? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, 60 ఏళ్ళు దాటిన వారికి, 40 ఏళ్లకు పైగా వయసున్న వ్యాధిగ్రస్తులకు COVID-19 టీకా ఇచ్చేందుకు ఉద్దేశించినటువంటి కరోనా వ్యాక్సినేషన్ 2వ దశ 1వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్లో 1వ తేదీన కరోనా టీకా మొదటి డోస్ తీసుకున్నారు. హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ దేశీయంగానే అభివృద్ధి చేసినటువంటి కోవాక్సిన్ టీకాకు పుదుచ్చేరికి చెందిన నర్స్ పి నివేద వీరు ప్రధాని మోదీ గారికి ఇచ్చారు. ఆమెకు కేరళకు చెందినటువంటి నర్స్ రోజమ్మ అనిల్ సహకరించారు. ఇదిలా ఉండగా మరోవైపు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు కూడా టీకాను తీసుకున్నారు. కరోనా వ్యాక్సినేషన్ తొలి దశ 2021 జనవరి 16వ తేదీన మొదలైన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.